గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మొన్న మనం ఆ తల్లి యొక్క తత్వాన్ని గురించి తెలుసుకుంటూ ఆ తల్లి మూడు రూపాలలో ఉంటుంది, ఒకటి ప్రకృతి రూపంలో ఉంటుంది, ఇంకొకటి మోహిని రూపంలో ఉంటుంది, ఇంకొకటి లలిత రూపంలో ఉంటుంది ఆ తల్లి అని చెప్పుకున్నాము. మరి ప్రకృతి రూపము అనేసరికి అసలు ఆ తల్లే ప్రకృతిదాయిని కదండి. అందుకే లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో ఓం ప్రకృత్యై నమః అన్నటువంటి నామే మొదటి నామమైంది. ప్రకృతి స్వరూపిణి అయి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకని కార్తీక మాసంలో ఆ తల్లి ఉసరిక రూపంలో ఉండి మనల్ని అనుగ్రహిస్తుంది. అలాగే చైత్రమాసం వచ్చేసరికి ఆ తల్లి వేపపువ్వు రూపంలో ఉండి మనల్ని అనుగ్రహిస్తుంది. ఎందుకు? ప్రకృతిలో దొరికేటటువంటి ఈ వస్తువులని మనము స్వీకరించినంత మాత్రాన మనకి ఆరోగ్యం కలుగుతుంది, అపమృత్యు దోషం కలుగుతుంది, తొలగిపోతుంది. అపమృత్యు దోషం తొలగిపోయి ఆరోగ్యానికి హాని కలిగించేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి దూరమవుతాయి. అందుకే ఆ తల్లి ప్రకృతి స్వరూపిణిగా ఉంటుంది. మరి ప్రకృతి అనగానే ఈ ప్రకృతి స్వరూపిణి ఐదు రూపాలుగా ఉంటుందిట. ఈ ఐదు రూపాలు వేటి వేటిని చెప్పారు? ఒక రకంగా మనం చూసినట్లయితే దుర్గ, దుర్గ మాయమ్మ అంటూ మనందరం కూడా దుర్గమ్మ తల్లిని ఉపాసన చేస్తూ ఉంటాము. శరన్నవరాత్రుల్లో అయ్యుండొచ్చు, ఈ వసంత నవరాత్రుల్లో అయ్యుండొచ్చు, ఆ దుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన అలా కొనసాగుతూనే ఉంటుంది. ఎవరెవరైతే దుర్గా అన్నటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో వారికి దురితాలన్నీ కూడా తొలగిపోతాయి, అంటే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ దూ అన్నటువంటి అక్షరంలోనే అంతటి శక్తి దాగి ఉంది. ఆ తల్లి దుర్గమ్మ అయ్యుండి దైత్యులని నాశనం చేస్తుంది. అంటే మన మనసులో కలిగేటటువంటి రాక్షసపు ఆలోచనని ఆ తల్లి తొలగిస్తూ ఉంటుంది. నిజానికి మనము వసంత నవరాత్రులలో మనం చక్కగా తల్లిని ఆరాధన చేద్దాము, ఒక పూటే భోజనం చేద్దాము, సాయంకాలం పలహారం చేద్దాం అనుకున్నామనుకోండి, వెంటనే మన మనసులో ఉన్నటువంటి దైత్యులు ఏం చేస్తారు? వద్దులే, హాయిగా చక్కగా షడ్రసోపేతమైనటువంటివి ఈ ఏవో ఒకటి చేసుకుందాము, చక్కగా ఇడ్లీ చేసుకుని దాని మీద ఇంత నెయ్యి వేసుకొని అలంకారంతో తింటే ఎంత బాగుంటుంది అని అన్నటువంటి జిహ్వ చాపల్యం తేట, అంటే జిహ్వ చాపల్యం అనేటటువంటి దైత్యుడు మనల్ని ఆ ఉపవాస దీక్ష చెయ్యనీయకుండా మనకి అడ్డుపడుతూ ఉంటాడు. వేరే యుగాలలో అయితే రాక్షసుడు తన ప్రవృత్తి రీత్యా రూపం రీత్యా మనకి బహిర్గతంగా కనిపిస్తూ ఉండేవాడు, కానీ ఈ కలియుగంలో అలా కాదు. మనకి మన మనసులోనే ఆ దైత్యులందరూ కూడా దాగుకొని ఉంటారు. ఏదైనా మనం సత్కార్యం చేద్దామనుకున్నామనుకోండి, దాన్ని కొనసాగనీయకుండా ఆ దైత్యులు మనకి అడ్డుపడుతూ ఉంటారు. ప్రతి నిత్యం సాయంకాలం నేను భగవతాలయానికి వెళ్ళి నాలుగు ప్రదక్షిణలు చేసి వద్దాము అనుకోగానే, ఆ ఎందుకులే సాయంకాలం పూట, అసలే వేసవి కాలము, ఎండ మండిపోతూ ఉంటుంది, ఆ సాయంత్రం వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం ఏమింది, నీరసం వచ్చేస్తుంది, చేయకపోతే హాయిగా ఇంట్లో కూర్చొని టీవీ చూడొచ్చుగా, పైగా సీరియల్ మంచి రసపట్టులో ఉంది అంటూ మనల్ని దేవాలయానికి వెళ్లకుండా మన మనసే మనకి అడ్డుకట్ట వేస్తుంది. అంటే మన మనసులోనే దైత్యులు దాగుకొని ఉంటారు. అలాంటి దైత్యులని నాశనం చేయగలిగినటువంటి శక్తి ఆ దుర్గమ్మ తల్లికి ఉంటుంది. అందుకే ఆవిడ శూలం పట్టుకొని ఉండి, నా శూలాన్ని ఒక్కసారి చూడండి రా, మీ త్రిగుణాలను నేను నా వశం చేసుకుంటాను, సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ మూడు గుణాలని నేను వశం చేసుకుని మిమ్మల్ని భగవన్ మార్గం వైపుకి, అంటే సత్వగుణం వైపుకి వెళ్ళేటట్టుగా నేను మీకు దారి చూపిస్తానంటూ ఆ తల్లి త్రిపుర సుందరిగా దుర్గమ్మగా త్రిగుణాలని మనల్ని దగ్గర నాశనం చేసి అవ్యక్తమైనటువంటి ఆ తల్లి యొక్క పాదాల వైపుకి అడుగులు వేసేటట్టుగా మనల్ని నడిపించేటటువంటి శక్తి ఆ దుర్గమ్మ తల్లి. అందుకనే ప్రకృతిలో ఒక రూపాన్ని మనము ఆరాధన చేసేటప్పుడు దుర్గమ్మగా ఆరాధన చేస్తాము. మరి ఇంకొక రూపము జ్ఞానప్రదాయిని అయినటువంటి సరస్వతి రూపము. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఉండాలండి. ఏ పని చెయ్యాలన్నా కూడా జ్ఞానం లేని మనం ఏ పని చెయ్యలేము. ఒక కాఫీ పెట్టాలనుకోండి, ఒక కాఫీ కాయాలన్నా మనకి దానికి సంబంధించినటువంటి ఎంతో కొంత
విషయం తెలియంది, మనము కాఫీ కాచలేము. ముందేం చేయాలి, కాఫీ కాచాలి అంటే ముందు డికాషన్ వేయాలి. డికాషన్ వేసి పాలు కాచుకోవాలి. పాలు కాచుకొని ఈ రెండింటినీ కలిపి పంచదార వేసి కాఫీని తయారు చేసుకోవాలి. ఒకటి రెండు సార్లు చెడినా మూడోసారి కాఫీ కాయటం కుదురుతుంది కదా. అంటే మనకి అసలు ఇచ్చ అన్నది ఉండాలి. అంటే అసలు కాఫీ కాయటం ఎలా అన్నది కొంత మనకి తెలిసి ఉండాలి. అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి తల్లిని మనము సరస్వతి రూపంగా మనము కొలుస్తూ ఉంటాము. అంటే ఏ విషయంలోనైనా కూడా మనకి అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు అవగతమయ్యేటట్టుగా చేయగలిగినటువంటి ఆ శక్తిని మనం సరస్వతి స్వరూపంగా మనము ఆరాధన చేస్తూ ఉంటాము. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే అని స్తోత్రం చేస్తాము. మరి శంకర భగవత్పాదుల వారు చెప్పినట్టు జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధతే మధు క్షీరద్రాక్ష మధురి మధురీనాః పండితయః. అంటూ ఆ తల్లిని ఆరాధన చేసేటప్పుడు స్ఫటిక వర్ణంలో ఉన్నటువంటి ఆ తల్లి తెల్లటి వస్త్రాన్ని కట్టుకొని కమలం మీద కూర్చొని ఉన్నట్టుగా హంసవాహనం మీద ఉన్నట్టుగా మనము ఆరాధన చేస్తూ ఆ తల్లి ఆరాధన చేసినంత మాత్రాన మనకి మధురమైనటువంటి వాక్కులు కలుగుతాయి. అలాగే మనకి చక్కటి జ్ఞానాన్ని ఆ తల్లి మనకి అనుగ్రహించి తీరుతుంది. కాబట్టి ప్రకృతిలో చూసేటప్పుడు ప్రకృతి స్వరూపిణిగా ఆవిడ రెండో రూపంలో సరస్వతి రూపంలో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. మరి మూడవ రూపము లక్ష్మీస్వరూపిణి. లక్ష్మీస్వరూపిణి అంటే ఇప్పుడు మనకి ఏ పని చెయ్యాలన్నా చూడండి, ఏ పని చెయ్యాలన్నా కూడా మనకి ఎంతో కొంత ధనం కావాలా వద్దా? ప్రతి దానికి కూడా ధనం కావాలి. ఒక చక్కటి వస్త్రం కొనుక్కోవాలనుకోండి, ఒక చీర కొనుక్కోవాలనుకోండి, మనం ఏదైనా దుకాణానికి వెళ్ళగానే అమ్మా మీరు వచ్చారు కదా అని గబగబా ఏ దుకాణదారుడైనా మనకి చీర తీసిచ్చేస్తాడా? ఏదో అభిమానం ఉంటే 10 రూపాయలు తగ్గిస్తాడేమో. అంతేకాని అయ్యో మీరు వచ్చారు కదా నేను మీకు ఉచితంగా ఇస్తానని ఎవరు అనరు కదా. ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత మనము సొమ్ము ఇయ్యాల్సి ఉంటుంది. అలా ఇయ్యడానికి కావలసినటువంటి శక్తి అంటే స్థితి శక్తి అన్నమాట. ఇక్కడ మనం వచ్చేసేసి స్థితి శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, స్థితి శక్తి ఇలాంటివి అనుగ్రహించేటటువంటి తల్లి. కాబట్టి ఆ తల్లి లక్ష్మీస్వరూపిణి అయ్యింది. మనల్ని ప్రకృతి స్వరూపంగా మనము ఆ తల్లిని ఆరాధన చేసేటప్పుడు లక్ష్మీదేవిగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. నిజానికి మనకి లక్ష్మి అనుకోగానే ఏమనుకుంటామండి, ఒక ఐశ్వర్యమే లక్ష్మి అనుకుంటాము. కానీ ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా మనిషి మనసుకి తృప్తి కనుక లేకపోతే ఎంత ధనం ఉన్నా కూడా వృధానే కదండి. 50 రూపాయలు రోజుకు తెచ్చుకునేవాడు కూడా ఎంతో హాయిగా పరమానందంగా ఉండి ఉండవచ్చు. రోజుకి 50,000 సంపాదించేవాడికి అసలు ఎక్కడా మనశ్శాంతి లేకుండా అమ్మో ఎప్పుడొచ్చి ఎవరు పట్టుకుంటారు, నేను ఇక్కడ నొక్కేశానే ఈ డబ్బు అన్నటువంటి భయం చేత, లేకపోతే అనేక రుగ్మతలు వాడు ఎందు ఉండటం చేత వాడు ఆనందంగా తృప్తిగా జీవించలేడు. కాబట్టి తృప్తి అనేది మనకి చాలా ముఖ్యము. అది అనుగ్రహించేటటువంటి తల్లి లక్ష్మీ స్వరూపిణి. లక్ష్మి అనగానే మనం ఒక ఐశ్వర్యమే అనుకుంటామండి, కానీ తృప్తి ఎంత ఉన్నా మనుష్య మనసుకి తృప్తి ఉండదండి. ఈరోజు నాకు 1 లక్ష రూపాయలు దొరికాయనుకోండి, అమ్మో ఈరోజు 1 లక్ష రూపాయలు దొరికాయి కాబట్టి రేపు 2 లక్షలు దొరికితే బాగుండునే అనిపిస్తుందే, కానీ అమ్మో 1 లక్ష రూపాయలు దొరికాయి కదా చాలు అని ఎవరవన్నా అనుకుంటామా? ఎవ్వరము అనుకోము. ఆ తృప్తికి అసలు అంటే తృప్తి అనే పదానికి మనము అర్థాన్ని వెతికితే అది అనుగ్రహించగలిగినటువంటి తల్లి ఆ లక్ష్మీదేవి. అందుకే ఆవిడ స్థితికారిణి అయి విష్ణువు యొక్క శక్తిగా ఆవిడ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. మరి 4వ స్వరూపానికి వచ్చేసరికి కాళీ స్వరూపము. ఈ కాళీ ఏం చేస్తుంది, ఎప్పుడెప్పుడైతే సమాజంలో దుర్మార్గం పెరిగిపోతూ ఉంటుందో అప్పుడప్పుడు ఆ తల్లి ఈ యొక్క ప్రపంచాన్నంతా కూడా తనలో లయం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే ఒక రకంగా
రాక్షసుల్ని నాశనం చేస్తూ ఉంటుంది, ఇక అందరికీ కూడా రాక్షస ప్రవృత్తి పెరిగిపోయింది అన్నటువంటి ఆలోచన కలిగినంత మాత్రాన ఆ తల్లి ఏం చేస్తుంది, ఈ సృష్టిదంతా కూడా తనలోనే లయం చేసుకుంటుంది. అందుకని ఆ తల్లి కాళీ స్వరూపిణి అయి ఉంటుంది. ఇంకొక స్వరూపము, ఐదవ స్వరూపము రాధాస్వరూపము. రాధ అనగానే ఏంటండి, మనకి రాధ అనగానే వెంటనే గుర్తుకొచ్చే వాళ్ళెవరు, కృష్ణుడు గుర్తుకొస్తాడు. రాధ కృష్ణుడు అంటూ ఉంటాము. రాధ అంటే ఎవరు, యాజమైనటువంటి ప్రేమ. మన అమ్మకి మన మీద ప్రేమ ఎందుకు ఉంటుందండి, మనం మన ఆవిడ బిడ్డలం కాబట్టి. ఆవిడ మన నుంచి కోరుకునేదేంటి, పెద్దవాళ్ళు అయిపోయాక వాళ్ళకి చేతకాని సమయంలో అసలు తన పనులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో చేర్పించమని ఏ తల్లి కోరుకోదు. తల్లి కోరుకునేదేంటి, తన బిడ్డలు తన పక్కన ఉండాలని కోరుకుంటుంది. ఎల్ల వేళలా తన బిడ్డలు తనని అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ తన చుట్టూ తిరగాలని కోరుకుంటుంది. తన మనవాళ్లతో ముని మనవాళ్లతో తాను ఆడుకోవాలని కోరుకుంటుంది. స్త్రీ సహజంగా కోరుకునేటటువంటి కోర్కెలు ఇవే కదా. తనకంటూ తాను ఏదీ కోరుకోదు. తను కోరుకునేదేంటి, భర్త యొక్క ఆయుష్ కోరుకుంటుంది, ఐశ్వర్యం కోరుకుంటుంది, పిల్లల యొక్క అభ్యున్నతి కోరుకుంటుంది, తన పుట్టింటి వారి యొక్క అభ్యున్నతిని కోరుకుంటుంది, తన అత్తింటి వారి యొక్క అభ్యున్నతిని కోరుకుంటుంది. తనకంటూ ప్రత్యేకంగా ఏమీ కోరుకోదు. వీరందరూ ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటానని మన భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆలోచిస్తారు, అలా ఆరాధన చేస్తారు. కాబట్టే ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశపు యొక్క స్త్రీమూర్తులకి చేతులెత్తి నమస్కరించడానికి కారణం అదే. కాబట్టి అవ్యాజమైనటువంటి ప్రేమకి ప్రతిరూపమైనటువంటి ఆ రాధాదేవిని, అంటే తల్లికి ప్రేమ అనే ప్రేమ తప్ప ఇంకొకటి తెలియదు. ఏదైనా చాలా ప్రీతికరమైనటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటిదే. ఏదైనా ప్రత్యేకమైనటువంటి వంటకం చేసిందనుకోండి తల్లి, బిడ్డలకి ప్రేమ మీర వడ్డిస్తుంది. అలా వడ్డించేటప్పుడు పిల్లలు, అమ్మా చాలా బాగుందమ్మా చాలా బాగుంది అంటే ఇంకొంచెం వేయనా ఇంకొంచెం వెయ్యనా అంటూ కొసరి కొసరి వడ్డిస్తుంది. పిల్లలు చాలా బాగుందమ్మా ఇంకొంచెం వెయ్యి ఇంకొంచెం వెయ్యి అంటూ నీకుందా అంటే, తనకి లేకపోయినా పక్కన వేరే పళ్ళెల్లో తీసుకుని వచ్చి నాకుందమ్మా మీరు తినండి అంటూ పిల్లలకి వడ్డిస్తుంది. అంతా తిన్న తర్వాత పిల్లలు వచ్చి, అమ్మ నీకు లేకుండా ఎందుకమ్మా మాకు వడ్డిచ్చేసావంటే తల్లి ఏమంటుంది, నేను తింటే ఎంతరా తినకపోతే ఎంత, మీరు కడుపు నిండా తిన్నారు కదా నాకు అదే చాలు అని ప్రతి కన్న తల్లి కూడా అలాగే కోరుకుంటుంది. మరి రాధాదేవి కూడా అలాంటి అవ్యాజమైనటువంటి ప్రేమకి ప్రతిరూపం. కాబట్టే ప్రకృతిలో మనము ఐదు రూపాలతో మనము అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు మనం ఆ రాధాదేవిని చెప్పుకుంటాం. అవ్యాజమైనటువంటి ప్రేమకి ఒక తల్లి తన బిడ్డల్ని ప్రేమించటానికి కారణమేమన్నా ఉంటుందా? ఒక తల్లి ఒక శిశువుకి జన్మనివ్వటానికి ఎంతో కష్టపడుతుందండి. తనకి మరణ సదృశ్యమైనప్పటికీ కూడా ఆ నొప్పులని భరిస్తుంది. ఆ నొప్పులు భరించేటప్పుడు ఎంతో కష్టంగా ఉంటుంది స్త్రీకి. అలా నొప్పులు పడుతూ పిల్లవాడు బయటికి రాగానే, వాడు పుట్టి పుట్టగానే నేను నర్సు తీసుకొచ్చి పిల్లవాడిని ఇచ్చిందనుకో, దాదులు తీసుకొచ్చి పిల్లవాడిని ఇచ్చారనుకో, వెంటనే ఆ తల్లి ఏం చేస్తుంది, బడవా నన్ను ఇంత కష్టపెట్టావుట్రా అని వాడి వీపు మీద ఎవరన్నా వేసినట్టు మనం చూస్తామా? వెంటనే ఏ స్త్రీ అయినా ఏం చేస్తుంది, అప్పుడే చదువు పూర్తి చేసుకుని వివాహం అయ్యి అవ్వగానే తల్లి అయినటువంటి స్త్రీ అయినా కానీ వెంటనే ఆ శిశువుని ఏం చేస్తుంది, తన హృదయానికి హత్తుకుంటుంది. తన హృదయానికి హత్తుకొని నాకన్నా నా చిన్న నా పొన్న అంటూ వాడి పైన ముద్దుల వర్షం కురిపిస్తుంది. అంటే తల్లి అంటేనే ఏంటి, పిల్లల తనని కష్టపెట్టినప్పటికీ కూడా తన హృదయంలో ఎంత ప్రేమ అయితే నిండుకొని ఉందో దాన్నంతా కూడా చొప్పిస్తుంది. కాబట్టే ఆవిడ అమ్మా అయింది. అలాంటి ప్రేమకి ప్రతిరూపమైనటువంటి రాధాదేవిని మనము ప్రకృతి స్వరూపిణిగా మనము ఆరాధన చేసేటప్పుడు రాధాదేవిని చెప్పుకుంటాము. మరి ఈ ఐదు రూపాలలో ఆ శక్తి అయినటువంటి ప్రకృతి ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడెప్పుడు ఏదేది కావాలని మనం కోరుకుంటూ ఉంటామో ఆ తల్లి అప్పుడప్పుడు మనకి అనుగ్రహించి తీరుతుంది. మరి రెండవ రూపము
మోహినీ రూపమని చెప్పుకున్నాము. మోహిని అనగానే మనకెవరు గుర్తుకొస్తారు? జగన్మోహిని గుర్తుకొస్తుంది. ఆ విష్ణుమూర్తే అమ్మవారి రూపాన్ని ఎత్తటాన్ని ఎత్తటం మనకి గుర్తుకొస్తుంది. ఆ జగన్మోహిని రూపం నిజంగా చాలా ఆహ్లాదదాయకమండి. ఆ జగన్మోహిని రూపాన్ని మనం తలుచుకున్నంత మాత్రాన, ఆ జగన్మోహిని ఎలా అవతారం ఎత్తిందో తెలుసుకున్నంత మాత్రాన మనకి ఏవైనా కష్టాలు ఉంటే అవి వెనక్కి పరిగెడతాయి. ఎందుకు? ఆ జగన్మోహిని అవతారమే అంత మధురంగా ఉంటుంది, అంతటి ఆనందదాయకంగా ఉంటుంది. ఆ జగన్మోహిని అవతారాన్ని మనం తలుచుకున్నంటే మనలో ఉన్నటువంటి అంటే ఏవైనా అనారోగ్యపు లక్షణాలుంటే అవి దూరమైపోతాయి. మరి ఒకనొక సందర్భంలో దేవతలు రాక్షసులు ఏం చేశారు? రాక్షసుల కంటే ఎప్పుడు కూడా వారు పూర్తిగా జీవించి ఉండాలనే కోరిక ఉంటుంది. అందుకే కదా ఎంతో మంది రాక్షసులు తపస్సు చేసి వివిధ రకాలైనటువంటి వరాలని కోరుకున్నారు. ఒక రాక్షసుడేమో, నాకు మనిషిని వల్ల కాదు, మృగం వల్ల కాదు, బయట కాదు, లోపల కాదు, ఎండగా ఉన్నప్పుడు కాదు, చీకటిగా ఉన్నప్పుడు కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, ఎటువంటి ఆయుధంతో కూడా నాకు మరణం లేకుండా ఉండేటటువంటి శక్తిని అనుగ్రహించమని ఆ అమ్మవారిని వేడుకున్నాడు ఆ హిరణ్యకశిపుడు. మరి ఆ విష్ణు శక్తి ఏం చేసింది? నారసింహావతారమై వచ్చి ఆ యొక్క హిరణ్యకశిపుడిని సంహరించింది. మరి ఇంకొక రాక్షసుడు ఏమని కోరుకున్నాడు? నాకు దేవతల వల్ల, దానవుల వల్ల, యక్షుల వల్ల, కిన్నెరుల వల్ల నాకు మరణం ఉండకూడదు. ఆ మానవులు వానరులు వాళ్ళు నాకంటే కూడా చాలా తక్కువ జాతికి చెందినవారు, కాబట్టి వాళ్ళ గురించి అసలు నేను మాట కూడా ఎత్తనన్నాడు ఆ రావణాసురుడు. మరి అలాగే ఇంకొక రాక్షసుడు ఏం చేశాడు? ఇంకొక రాక్షసుడు కూడా, నేను ఎవరి తల మీద చెయ్యి పెడతానో వాళ్ళందరూ కూడా భస్మమైపోవాలని ఆయన కోరుకున్నాడు. ఇలా ప్రతి రాక్షసుడు కూడా కోరుకునేది ఏంటి? తనకి మరణం లేకుండా వరాన్ని కోరుకుంటూ ఉంటారు ఏ రాక్షసుని పరికించినా. కానీ ఈ దేవతలకేంటి, పాపం సత్వగుణం ఎక్కువ కదా, సత్వగుణం ఎక్కువ కలియబడి కొట్లాడేటటువంటి స్థితి వారికి ఉండదు. కాబట్టి వాళ్ళేం చేసేవారు, వాళ్ళేం చేస్తారు, వాళ్ళెప్పుడూ కూడా సత్వగుణంతో ఉంటారు. కాబట్టి ఈ రాక్షసుల నుంచి తప్పించుకోవటానికి వాళ్ళందరూ ఏం చేశారు? అమృతాన్ని స్వీకరించాలనుకున్నారు. అమృతాన్ని స్వీకరించాలంటే అందరూ కలిసి క్షీర సాగర మథనం చేశారు. ఇలా క్షీర సాగర మథనం చేసేటప్పుడు ఆ సముద్రంలో నుంచి అనేకమైనవి ఉత్పన్నమయ్యాయి. కామధేను వచ్చింది, కల్పవల్లి వచ్చింది, అశ్విని దేవతలు వచ్చారు, ఇలా రకరకాలుగా వచ్చారు. ఒకనొక సమయంలో హలాహలం వచ్చింది. అప్పటి వరకు ఎన్ని వస్తున్నా అన్ని పుచ్చేసుకున్నటువంటి వారందరూ కూడా ఈ హలాహలం వచ్చేసరికి ఆ హలాహలము యొక్క ధాటికి తట్టుకోలేక అందరూ కూడా పరమశివుడి దగ్గరికి పరిగెత్తారు. పరమశివుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా హరహర మహదేవ శంభో శంకర అంటూ, మేము క్షీరసాగర మథనం చేస్తున్నాము, క్షీరసాగర మథనం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క హలాహలం పుట్టుకు వచ్చింది. ఈ హలాహలం మమ్మల్ని అందరినీ కూడా కబళించేసేస్తోంది. ఈ వేడిని మేము భరించలేకపోతున్నాము, ఏం చేద్దాము అని అనుకుంటూ ఉండగా అప్పుడు ఆ పరమశివుడు ఏం చేశాడు? ఒక్కసారి ఓడకంట అమ్మవారి వంక చూశాడు. ఎందుకంటే హలాహలం అంటే మాటలు కాదు కదండి, హలాహలం తీసుకుంటే తన ప్రాణానికే ముప్పు. కాబట్టి ఆయన ఏం చేశాడు? వెంటనే అమ్మవారి వంక చూసి, తీసుకోమంటావా అంటే పుచ్చుకోమంటావా అన్నట్టుగా చూశాట. వెంటనే ఆ అమ్మవారు పుచ్చుకోమని చెప్పిందిట. వెంటనే ఆయన స్వామివారు ఏం చేశారు? ఆ యొక్క హలాహలాన్నంతా కూడా ఒక నేరేడు పండు రూపంలో చేసి తన యొక్క కంఠంలో పెట్టుకున్నట్టు. ఎందుకు? కడుపులోకి, ఉదరంలోకి వెళ్ళిపోతే తన కడుపులో ఉన్నటువంటి లోకాలకి హాని కలుగుతుంది. కాబట్టి ఆయన ఏం చేశాడు? కిందికి వెళ్ళనీయకుండా తన యొక్క కంఠంలోనే ఆ యొక్క హలాహలాన్ని పెట్టుకున్నాడు. మరి అమ్మవారు అలా మింగమని చెప్పడానికి కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, మింగెడు వాడు విభుందని మింగెదిరి గరళమనియు మింగమని సర్వమంగళ,
మంగళసూత్రమును మదినెంత నమ్మినదో ఆ తల్లికి తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం మీద అంత నమ్మకం. నా మెడలో మంగళసూత్రం ఉండగా మా ఆయనకేం జరుగుతుంది అన్నటువంటి ధైర్యం చేత ఆ సర్వమంగళాదేవత అందరికీ మంగళాలని కుదిర్చేటటువంటి ఆ సర్వమంగళ అందరి పసుపు కుంకాలని నిలిపేటటువంటి ఆ సర్వమంగళ ఆ యొక్క గరళాన్ని మింగమని చెప్పిందిట. అందుకని మనకి ఈ విషయాన్ని శంకర భగవత్పాదుల వారు కాడా ఒక శ్లోకంలో తెలియజేశారు. సుధామప్యాసాధ్య ప్రతిభయ జర మృత్యు హరిణి విపద్యంతే విశ్వే విధి శత మఖాద్యాది విశద కరాళం యత్ క్షేళం కబళితవత కాలకలనా నశంభో సన్మూలం తవ జనని తాటంక మహిమా. అమ్మా, పరమశివుడు హాలాహలాన్ని మింగాడని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు, కానీ ఆయన మింగటం ఆయన గొప్పతనం కాదమ్మా. ఆయన హాలాహలం మింగాడు అంటే అది నీ గొప్పతనమే అమ్మా. నీ చెవికి తాటంకాలున్నాయి కాబట్టి, అంటే మంగళప్రదమైనటువంటివి చెవికి ఉన్నాయి కాబట్టే ఆ యొక్క స్వామి గరళాన్ని మింగగలిగాడమ్మా అనేసి ఆ యొక్క సర్వమంగళాదేవతని మనము ఆరాధన చేస్తూ ఉంటాము. మరి అలాగే మరి ఈ హాలాహలం వచ్చిన తర్వాత అమృతం వచ్చింది చివరికి. మరి అమృతం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేశారు, మాకు కావాలంటే మాకు కావాలి అంటూ ఆ యొక్క అమృతపు కలసరి పట్టుకుని రాక్షసులు పరిగెత్తారు. రాక్షసులు ఏంటి, ఎప్పుడు కూడా రజోగుణంతో ఉంటారు కాబట్టి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క అమృతపు పాత్రని వాళ్ళ దగ్గర పెట్టుకుని ఒకళ్ళ చేతిలో నుంచి ఒకళ్ళు వెళ్ళు లాక్కుంటూ ఉన్నారు. మరి దేవతలు సత్వగుణంతో ఉండేవారు, వాళ్ళు ఇలా కలియబడి ఆ అమృత పాత్రను తీసుకోలేకపోయారు. అలా కలియబడి అమృత పాత్రను తీసుకోలేకపోయారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అక్కడ విష్ణు ఉన్నటువంటి విష్ణుమూర్తిని వాళ్ళు ప్రార్థన చేశారు. విష్ణుమూర్తిని ప్రార్థన చేయగానే ఆ విష్ణుమూర్తి కూడా ఏం చేయాలబ్బా, వీళ్ళ దగ్గర నుంచి నేను అమృతపు పాత్రని ఎలా తీసుకోవాలి, దీనికి తరుణోపాయం ఏమిటి అంటూ ఆయన ఆలోచిస్తూ ఏం చెయ్యాలా ఏం చెయ్యాలా అని ఆయన ఆలోచిస్తూ ఉండగా ఆ విష్ణు స్వరూపమే వైష్ణవిగా మారింది, జగన్మోహినిగా మారింది. మనం సామాన్యంగా జగన్మోహిని అంటూ ఉంటాం, కానీ జగన్మోహిని అంటే ఆవిడ జగన్మోహిని ఎవరికి, రాక్షసులకి జగన్మోహిని. మోహాన్ని కలగ చేయటానికి వచ్చింది కాబట్టి ఆ తల్లి రాక్షసుల విషయంలో జగన్మోహిని, కానీ మనకందరికీ కూడా ఆవిడ జగన్మాత. కాబట్టి అలా వచ్చినటువంటి జగన్మోహిని ఎంతో అందంగా ఉంది. అంత అందంగా ఉన్నటువంటి ఆ జగన్మోహిని చూడగానే అసలు రాక్షసులందరూ కూడా మోహితులైపోయారు. మోహితులైపోయి ఆవిడ కడగంటి చూపు కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఇలాంటి మోహంలో ఉండగానే ఆ జగన్మోహిని ఏం చేసింది, ఒక్కసారి వారి అందరి వద్దకి వచ్చి ఏంటర్రా ఇలా కొట్లాడుకుంటున్నారు అని ఒకసారి ఓరకంట చూసి చిరునవ్వు చిందించగానే వాళ్ళందరూ మోహితులయ్యి చేతిలో ఉన్నటువంటి అమృతపు కలశాన్ని ఆవిడ చేతిలో పెట్టేశారు. ఆవిడ చేతిలో పెట్టేసి దీనికోసమే అనగానే, సరే మరి మీకందరికీ నేను పంచనామరి అని అనగానే చాలా వగలుపోతూ ఈ అమృత పాత్రతో పాత్రలో ఉన్నటువంటి అమృతానంద అంతటిని నేను మీకందరికీ పంచనా అని చాలా నెమ్మదిగా మృదువైనటువంటి స్వరంతో అడగగానే ఆవిడ రూపాన్ని చూసి మోహితులై ఉన్నటువంటి రాక్షసులందరూ, సరే సరే పంచేసేయంటే మరి నేను పంచిన తర్వాత నువ్వు ఇలా నన్ను మోసం చేశావని అనడానికి వీల్లేదే, మరి పంచేస్తున్నాను, అందరూ కూడా వరసగా కూర్చోండి, దేవతలందరూ ఒక పక్కగా కూర్చోండి, రాక్షసులందరూ కూడా ఒక పక్కగా కూర్చోండి, నేను ఇప్పుడు ఈ అమృత కలశలో ఉన్నట్టు ఈ కలశలో ఉన్నటువంటి అమృతాన్ని అందరికీ వడ్డిచ్చేస్తున్నాను, మీకు సమ్మతమే కదా అని రాక్షసుల్ని మళ్ళీ ఇంకొక మారు అడిగింది. ఇంకొక మారు అడిగి ఆవిడ అమృతాన్ని వడ్డించటం మొదలుపెట్టింది. ఆవిడ ఎంతో తెలివిగా మరి ఆవిడ యొక్క రూపాన్ని చూసి రాక్షసులందరూ కూడా మోహితులై ఉన్నారు కదా. కాబట్టి ఆ తల్లి ఏం చేసింది, అలా మోహంలో ఉండగానే అమృత కలశలో ఉన్నటువంటి అమృతాన్ని అంతా కూడా
దేవతలకి పంచి పెడుతూ మధ్య మధ్యలో ఓరకంట రాక్షసుల్ని గమనిస్తూ ఉంది. రాక్షసుల వైపు చూస్తూ ఒక చిలిపి చూపు చూస్తూ ఒక చిరునవ్వు వదులుతూ వారిని ఇంకా అలా మోహంలోనే ఉంచి ఆవిడ అమృతాన్నంతా కూడా దేవతలకి పంచిపెట్టేసింది. మొత్తం అమృతం అయిపోయింది, ఇక మాకు ఒక్క చుక్క కూడా మిగలలేదు అని రాక్షసులు తెలుసుకొని మామూలు స్థితికి వచ్చేసరికి ఆవిడ తన యొక్క మోహిని రూపాన్ని చాలించి ఆవిడ అంతర్ధానమైపోయింది. అంత జగన్మోహనంగా ఉండేటటువంటి రూపము ఆ మోహిని రూపము. ఈ మోహిని రూపాన్ని మనము ఒకసారి ధ్యానం చేసితే మనకి కూడా చాలా ఆనందం కలుగుతుందండి. ఎందుకు, మనం కూడా అప్పుడు అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాము. ఈ జగన్మోహిని రూపం గురించి ఇంత చక్కగా మనకి ఋషులు వర్ణించారే, అసలు ఇలా ఉంటుందబ్బా ఆ అమ్మవారి యొక్క రూపము అని మనము కూడా మన మనసులో ఒక చిత్తరువుని చిత్రించుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాము. అలాగే మనకి కూడా ఏంటి ఒక ఆలోచన కలుగుతుంది, ఓహో ఎప్పుడూ కూడా భగవంతుడు ధర్మం వైపు ఉన్నటువంటి వారి వైపే ఉంటాడు. ధర్మం వైపు ఉన్నటువంటి వారి వైపు ఉండి ఎప్పుడూ ఎవరైతే ఆ అమ్మవారిని మనస వాచ కర్మణ ధ్యానం చేస్తూ ఉంటారో వారిని తప్పకుండా కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది అన్నటువంటి భావన మనకి కూడా కలుగుతుంది. అలాగే మనం కాత్యాయని వ్రతాలని మే 2వ వారంలో చేయాలని నిర్ణయించుకున్నామమ్మా. కాబట్టి ఈ కాత్యాయని వ్రతాలను చేసినంత మాత్రాన వివాహముక్తి ఆలస్యంగా, అంటే వివాహానికి ఆటంకంగా జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే కనుక అవి తొలగింపబడతాయి. ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించినంత మాత్రాన